ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. దంతెవాడ జిల్లాలో బీజేపీ కాన్వాయ్పై మావోలు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి దుర్మరణం చెందారు. ఆయనతో పాటు మరో 5 భద్రతా సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి వెళ్తున్నారు. బస్తర్ బీజేపీ అభ్యర్థి బైదురామ్ కశ్యప్ తరపున క్యాంపెయిన్ చేయడానికి వెళ్తుండగా దంతెవాడలోని సకులనార్ వద్ద నక్సలైట్లు అటాక్ చేశారు. ఎమ్మెల్యే వాహనాన్ని టార్గెట్ చేసిన మావోలు మొదట మందుపాత్ర పేల్చేలు జరిపారు. ఈ దాడిలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనం తునాతునకలు కాగా ఎమ్మెల్యేతో పాటు ఆయన కారు డ్రైవర్ మరో 4 భద్రతా సిబ్బంది మృతి చెందారు. మరో 2 లోక్సభ ఎన్నికలు జరగనుండగా మావోయిస్టులు దాడి చేయడం ఛత్తీస్గఢ్లో కలకలం రేపింది. ఇటీవలి కాలంలో మావోలు ఈ స్థాయిలో అటాక్ చేసిన ఉదంతాలు లేవు. ఈ నేపథ్యంలో అటు రాష్ట ప్రభుత్వం ఇటు పోలీసు యంత్రాంగం అప్రమత్తమయ్యాయి.